బాలం నీతో కొంచెం మాట్లాడాలి ఏం చూసి నిన్ను కొట్టిన వాడిని చేతికి చిక్కితే ఏం చేస్తావ్ ఏంటి కింద చూసావుగా రగ్గిలు పోతున్నారు నా చేతికి దొరికాడో పొడుచి పారేస్తాను కొట్టింది నేనే ఉంటే చూసి నేనే బాలు నిన్ను కొట్టింది ఎందుకు చూసి తెలియక కొట్టాను బాలు సారీ ఏ పర్లే చూసి నువ్వు కొట్టేందుకు కూడా నాకు బాధగా లేదు చూసి కానీ వారం రోజులు నాతో మాట్లాడకుండా మౌన్ తిప్పుకొని వెళ్ళిపోయి చూసావా అదే తట్టుకోలేకపోతున్నాను ఏం చూసి నేనంటే నీకు ఇష్టం లేదా బాలు నీతో మాట్లాడకపోతే తిండి కూడా సహించట్లేదు చూసి ప్లీజ్ నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను నాదే బాలు తప్పు నాదే తప్పు నేను పుట్టడమే తప్పు ఏ చూసి ఏంటి బాలు మా నాన్న గురించి నీకు తెలియదు బతకడ అలా ఉంచు చావడ కూడా నా చేతుల్లో లేదు అది కూడా మా నాన్న చేతుల్లోనే ఉంది నువ్వు అలా కాదు మంచి నాన్న అమ్మ నీ చుట్టూ అందరూ మంచి వాళ్ళే నిన్ను ఓ చిన్న ఉండేలతో కొట్టినందుకు అందరూ ఇలా అల్లాడిపోతున్నారు ప్రేమ అంటే ఏంటో తెలియని నాకే అందులోని గొప్పతనం తెలుస్తుంది నువ్వు బాగుండాలి నా వల్ల నీకేం కాకూడదు వదిలే నేను పాపిస్టి దాన్ని బాలు వదు ప్రెషర్ ఇంకా తగ్గలేదా సారీ సారీ బాలు నా వల్ల పార్టీ డిస్టర్బ్ అయింది కదా మన వాళ్ళు వదిలేస్తారా కాస్త ఫీల్ అయినా మొత్తం లాగిన్ చేశారు కాకపోతే తెలియకపోయిన అమ్మాయితో మొక్క మీద కొట్టినట్టుగా మాట్లాడకుండా కాస్త నిదానంగా మాట్లాడుంటే బాగుండేది నా వల్ల కావట్లేదు బాలు నా ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే నీకు అర్థం అవుతుంది ఏంటి ప్రాబ్లం చూసి ప్రాబ్లం మా నాన్నే ఆయన ఇష్టానికి అందరినీ కొట్టడం చంపడం ప్రాణాలకు అసలు విలువే ఇవ్వరు మనిషే కాదు చిన్నతనం నుండే ఆయన అంటే నాకు అసలు పడదు నాకున్న ఒకే సంతోషం మా అమ్మే అమ్మకి నానంటే అసహ్యం కోపం ఉన్నా కూడా ఎక్కడ నా మనసు బాధపడుతుందో అని చెప్పి ఏది బయటపడనుకుండా ఇప్పుడు నవ్వుతూనే ఉండేది నేను అమ్మ ఒకరోజు కారులో గుడికి వెళ్తున్నాం నేను అమ్మని సరదాగా ఏడిపిస్తున్నాను అమ్మకు ఒకటే నవ్వు సరణగా చూస్తే ఎదురుగా ఒక లారీ అది ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో కూడా తెలీదు మా కార్ని గుద్దేసింది నాకు తల మీద దెబ్బ తగలడం వల్ల హాస్పిటల్లో చేర్చారు 4 రోజుల తర్వాత నేను నార్మల్ అయ్యాను అప్పుడే నాకు తెలిసింది యాక్సిడెంట్లో మా అమ్మ స్పాట్లోనే చనిపోయిందని మా నాన్నకి శత్రువులు ఎక్కువ వాళ్ళలో ఎవడో ఒకడు కారులో మా నాన్న ఉన్నారనుకొని గుద్దేశాడు ఆ యాక్సిడెంట్కి ముందు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఏ విషయం నాకు గుర్తులేదు డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్స్ కరెక్ట్గా వాడితే నయమవుతుందని చెప్పారు ఇంకెలాంటి సమస్య ఉండదన్నారు కానీ ఆ తర్వాతే సమస్య మొదలైంది ఆ 3 సంవత్సరాల్లో జరిగిన ఏ ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తులేదు బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోయాను బయటికి వెళ్తే నేను తెలీదా అని అడిగి నన్ను టార్చర్ పెట్టేశారు నాకు ఆలోచించి తల పాకిలిపోయేలా ఉండేది ఎవరితోటి మాట్లాడకుండా ఎవరిని కలవకుండా జైల్లో ఉన్నట్టు నా రూమ్ లోనే ఉండిపోయేదాన్ని బెంగళూరులో ఉంటే పిచ్చి పడుతుందని ఇక్కడికి వచ్చాను ఇక్కడికి కూడా ఒకరితో వచ్చి నేను తెలియదని అడిగితే నిజంగా తను ఎవరో తనకి నాకు పరిచయం ఉందో లేదో ఇవేమి నాకు తెలియవు బాలు నేను మా అమ్మతో పాటు చనిపోయి ఉంటే బాగుండేది నేను నువ్వేదో ఊరి నుంచి వచ్చి మా కుర్రాళ్ళ నాట పట్టిస్తూ సంతోషంగా ఉన్నావు అనుకున్నాను చూసి కానీ నీలో ఇంత బాధ ఉందని ఊహించలేదు నువ్వు సంతోషంగా ఉంటావు సుసి నీకేం కాదు సుసి ఎందుకు ఏడుస్తున్నావు ఏమైందని అడుగుతున్నానా అన్ని తప్పులుగా ఉన్నాయి
డాక్టర్ నిన్ను మర్చిపోతావు అంటున్నారు అంకుల్ నన్ను ఊరికి వెళ్ళమంటున్నారు ఎవరూ మనల్ని విడదీయకూడదు ఏ సుసి సుసి నా మీద నీకు నమ్మకం లేదా నా మీద నమ్మకం లేదు నువ్వు నాకు తెలియదు అనే పరిస్థితి వస్తే మొత్తం నీ బిడ్డ నా కడుపులో పెరగాలి బిడ్డకు తల్లి అయితే సమస్య తీరిపోతుందా ఏంటి సుసి ఇప్పుడు ప్రేమతో నా దగ్గరికి వచ్చావే దాన్నే నమ్ముకో సుసి నాన్నొద్దు పెళ్ళొద్దు అసలు ఏమీ వద్దని ఇంత దూరం తెగించి మనస్ఫూర్తిగా నా దగ్గరికి వచ్చావు చూసావా నిన్నెలా వదులుకుంటాను సుసి అయ్యో ఏంటి సుసి నువ్వు నువ్వు నన్ను తెలియదని చెప్పినా తిట్టినా కొట్టినా బయటికి పోరా కుక్క అని తరివేసినా నిన్ను వదులుకోను సుసి నీకు నమ్మకలేదా నిన్ను నమ్మకేం కాదు మా నాన్నని తలుచుకుంటే భయంగా ఉంది ఏంట నువ్వు ఇదిగో పట్టుకో ఫోన్ చెయ్యి మీ నాన్నకి ఫోన్ చెయ్యి మీ నాన్నకి చెయ్యి చెప్తాను చెయ్యి ఫోన్ చెయ్యి 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 छोड़ दीजिए मुझे मुझे कुछ नहीं मालूम है साहब साहब छोड़ दीजिए मुझे साहब मुझे कुछ नहीं मालूम है साहब चेन्नई नोंडे सुसी ब्लैक गार्ड नी टाइम बाउंडरा हेलो सुसी ये लाऊं ना उमा नहीं सुसी इनका तो ना पैर बाल सेट वाला पकिंग टाउन टुना ना हाँ हाँ सुसी ये लाऊं दी बाने उन्दे नेर मीतो को मुख्य उन्हें शमाटा डाले चपो నేను సుసి ఒకనొకరం ప్రేమించుకుంటున్నాను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను ఆ విషయం మాట్లాడడానికి రేపు ఉదయాన్నే బయలుదేరి బెంగళూరు వస్తున్నాను అది అది మొదలు నేనే మెడ్రాస్ వస్తాను అక్కడే మాట్లాడుకుందాం నేను లూసీ పిలుస్తుంది బాలు సుసి పిలుస్తుంది నా వాయిస్ లో ఉండండి లాగ కాదే నీ వాయిసే బాలు సుసి పిలుస్తుంది బాలు సుసి పిలుస్తుంది బాలు సుసి పిలుస్తది బాలు సుసి పిలుస్తది ఎవరు ఫోన్ చేస్తున్నారు బాలు నేనే ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేశాను సుసి గొంతు వినాలని అప్పుడప్పుడు ఎక్కడెక్కడి నుంచో చేస్తూ ఉంటాను తన గొంతు వింటే నాకు ఒక ఎనర్జీ వస్తుంది నా రింగ్టోన్ మార్చింది నా రూమ్ ని మార్చింది మా ఏరియాలో వాళ్ళందరిని మార్చేసింది రేవతి ఏంటి అలా చూస్తున్నావు ఏంటి వీడు పిచ్చోళ్ళగా రోజు సుసి వెనక తిరుగుతున్నాడని చూస్తున్నావా తను నన్ను ఎంతగా లవ్ చేసిందో నేనంటే తనకి ఎంత ప్రాణమో నీకు తెలియదు రేవతి కాఫీ తాగుదాం రా అన్నట్టుగా ఒకరోజు తప్పు చేద్దాం రా అని పిలిచింది రేవతి ఏంటి ఇది అని అడిగితే డాక్టర్ చెప్పినట్టు నేను నిన్ను మర్చిపోతే అందుకే అని పోరుమని ఏడ్చేసింది తనకి ఈత అస్సలు రాదు రేవతి ఒకరోజు ఫిషింగ్ బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్ళాం మధ్యలోకి వెళ్ళిన తర్వాత సడన్గా నీళ్ళలోకి దూకేసింది తర్వాత నేను కాపాడి ఏంటి ఇది ఈత రాకుండా ఎందుకు దూకేవని అడిగితే ఉన్నావు కదా బాలు నాకేంటి భయం ఉంది తను వదిలేసి నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలను రేవతి ఊ అని తను ఒక్క మాట అంటే చాలు రేవతి వాళ్ళ బాబు కాదు ఎవడొచ్చినా సరే ఈ ఊరు తగలబెట్టినా సరే తీసుకువెళ్తాను కానీ తను మనస్ఫూర్తిగా రావాలి అందుకోసం నేను ఇంతగా ఎదురు చూస్తున్నాను సుసి నువ్వు బాలు నేను ఏది తెలుసుకోవాలనుకోవట్లేదు నా మ్యారేజ్ తప్పకుండా వచ్చే దయచేసి నీ ఫ్రెండ్ని ఊరికి వెళ్ళమని చెప్పు సుసి బాలు నువ్వు వింతగా చెప్పినా నమ్మలేదు ఎప్పటికైనా నేను అర్థం చేసుకుంటుందని నమ్ముతావా నమ్ముతున్నాను నీకు పిచ్చా దానికి వేరొకరితో పెళ్లి వాళ్ళ నాన్నని కాదని నువ్వు బెంగళూరులో ఏమీ చేయలేవు ఆ ఇన్విటేషన్ తీసి చూడు నా సుసి పేరు పక్కన ఇంకొకటి పేరు ఉండడానికి వీల్లేదు ఎలా అన్ని ఇన్విటేషన్లో వాడి పేరు వచ్చింది అంకుల్తో మాట్లాడాలంటేనే భయంగా ఉంది ఇక వాడు ప్రాణాలతో ఉండడం కష్టం ఖచ్చితంగా అంకుల్ వాడిని ప్రాణాలతో వదలరు మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు ఆ రాస్తే నేను బయలుదేరా
చెప్తాను ఉండి ఏం చేయాలి వస్తాడు మాట్లాడతాడు గొడవ పడతాడు పరువు పోతుంది నువ్వు నాతో వచ్చినా వాడు వెనకాలే వస్తాడు వాడికి ఎవరు చెప్పినా అర్థం కాదు నువ్వు చెప్తేనే అర్థం అవుతుంది నువ్వే ప్రయత్నించు థాంక్స్ బ్రదర్ చూసావా వాడు కూడా మన మ్యాటర్ తెలుసుకొని మెల్లగా జారుకున్నాడు కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదే నువ్వు నీ బాటికి వెళ్ళడం నేను నీ వెంట పడ్డం ఏం చూసి నేను ఇంతకే ఎందుకు చెప్తున్నానో కొంచెమైనా ఆలోచించవా నువ్వే అన్నావు కదా చూసి వెళ్ళిపోమని ఎన్నోసార్లు మొత్తుకున్నాను మళ్ళీ మళ్ళీ ఎందుకు నా వెంట పడుతున్నావు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నీలాగే ఒకడు కాలేజీలో నా వెంట పడేవాడు నన్ను లవ్ చేస్తున్నానని క్యాంపస్ మొత్తం చెప్పాడు నిజానికి నేను అతని ఫ్రెండ్గానే చూశాను అతన్ని మన్నాన నడి రోడ్లో పెట్రోల్ పోసి తగలపెట్టాడు అతను కేకలేస్తూ కాలిపోవడు నేను వాళ్ళమ్మ పిచ్చిదైపోయింది నా బిడ్డ ఎక్కడా నా బిడ్డ ఎక్కడా అని వాళ్ళమ్మ క్యాంపస్ చుట్టూ తిరుగుతుంటే నా ఒంట్లో ఉడుకు పుట్టేది తెలుసా ఇప్పుడు నువ్వు వచ్చావు నేనే పాపం చేశాను దయచేసి వదిలే నువ్వు చెప్పిందంతా నిజం నేను ఒప్పుకుంటున్నాను కానీ నన్ను వదిలేక బాలువ నువ్వే కదా అన్నావు నువ్వన్నదే నేను నీకు మళ్ళీ చెప్తున్నాను చూసి దయచేసి నన్ను అర్థం చేసుకో చూసి నీకు అర్థమయ్యేలా నేను చెప్పలేను చూసి చూసి ఆగు చూసి దయచేసి నేను చెప్పేది విను చూసి చూసి హలో వెళ్ళిపోకు చూసి ప్లీజ్ నేను చెప్పేది కొంచెం విను చూసి ప్లీజ్ మా అలా చూస్తున్నావు నిన్ను చూస్తుంటే కోపడాలో జాలి పడాలో తెలియడం లేదు సుసి నీ క్లోజ్ ఫ్రెండ్నే నేను కానీ నీ గురించి బాధపడకుండా ఆ బాలు గురించే బాధపడుతున్నాను కానీ ఒక్క విషయం సుసి ఈ లోకంలో బాలుకు వచ్చిన పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదు నువ్వు అతన్ని లవ్ చేసావే నన్ను వదలదు అన్న ఒక్క మాట కోసం ఇవాళ ఇంతగా పోరాడి అక్కడ చావు బతుకులో ఉన్నాడు తను చెప్పింది నిజమని కనిపించలేదా సుసి ఇంకా 2 గంటల్లో నీ లైఫే మారిపోతుంది సుసి సుసి కొంచెం ఆలోచించ చూడవే ప్లీజ్ సుసి ఆలోచించ సుసి నా కోసం ఆలోచించవే సుసి రెడీయా వస్తున్నాను నాన్న
जीवन सतोष का चोट इदे सुशी वील कोस प्राणमें सुशी मनुष्य वीलू दिख सुशी रा రామా సుసి ఎలా ఉన్నావు నాన్నగారు నువ్వు బాలు ఒకటవటం మనుషులు నిర్ణయించింది కాదు మా కులదైవం నిర్ణయించింది దాన్ని మార్చటం ఎవరి వల్ల కాదు తీసుకెళ్ళరా ఇంటికి చాపలమ్మ ఎవరు సుసి నీ పెళ్ళికి నాకు చేరుకొడుకొని పెట్టావు కదా తల్లి నువ్వు వెళ్ళిపోయావని తెలిసిన తర్వాత అల్లాడిపోయావని తెలుసా ఎలా ఇప్పుడు ఇలా చేయకు చచ్చేంత వరకు బాలుతోనే ఉండాలి అర్థమైందా మన అంజలి సుసి అక్క నీతో మాట్లాడకూడదు అక్క మీ నాన్న ఒప్పుకోకపోయినా మీ నాన్నకు జలకి చొచ్చేయకూడదు అక్క ఎందుకని అలా చేయలేదు అక్క బాలునే లవ్ చేస్తే సరిపోదు రెండు చూసుకొనే జీవితాంతం కలిసి ఉండాలి అక్క కలిసి ఉండాలి మీ పెళ్లి రోజున హాఫ్ హ్యాండ్ నుంచి ఫుల్ ప్యాంట్ కి మారుతాం అనుకున్నాను సుసి ఎవడ దిష్టి తగిలిందో ఏమిటో సుసి 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 నువ్వు వెళ్ళిపోయావు బాలు కూడా లేడు ఏరియా బోసిపోయినట్టైపోయింది ఇక మీదట సందరంతా సిస్టర్ నీ కోసం వెతకొద్దు అంతా బాలే చూసుకుంటాడని చౌదరి గారు చెప్పారు సిస్టర్ విన్సెంట్ మీరు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమయ్యారని అంతా అల్లాడిపోయాం ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే మనసుకి ఎంతో సంతోషంగా ఉంది అమ్మా సుసి వచ్చావా తల్లి రామా వీడు బతికి బయట పడ్డాడంటే అది నీ కోసమేనమ్మా నీ కోసమే రామ్మా రా లోపలికి రా సుసి రా సార్ మీరు చాలా గొప్పవారని మా డిపార్ట్మెంట్ లో చెప్పారు మీ అబ్బాయి వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశారని కంప్లైంట్ ఇచ్చారు ప్రాబ్లం క్రియేట్ చేయకుండా వీళ్ళ అమ్మాయిని మాతో పంపించండి పెళ్లి కొప్పుకొని పెళ్లిలో గలాటా చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది ఈ పెద్ద మనిషేనయ్యా చూడండి ఆ అమ్మాయి మేజర్ తన ఇష్టానికి వ్యతిరేకంగా కన్న తండ్రి సరే తీసుకెళ్ళటం కుదరదు కావాలంటే మీరు నాతో రండి వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుదాం తను వస్తానంటే అలాగే తీసుకెళ్ళిపోండి అంతకు మించి ఇంకేమైనా జరిగిందో మీ అందరి తలలు తెగి కింద పడతాయి పోండి రాసుసి రా సుసి వచ్చేసిందిగా తర్వాత ఏంటి ఇంకేముంది పెళ్లి చేసేయడమే ధైర్యంగా రా సుసి రూమ్ ని ఎలా మార్చేసావో చూడు సుసి చూడు నా రూమ్ ని ఎందుకు ఇలా మార్చేసావని అడిగినప్పుడు నేను ఎలాగో కాపురం చేయబోయి దిక్కడే కదా అందుకే క్లీన్ చేశానన్నావు సుసి ఇదిగో మన పెళ్లి కోసం కొన్న నగలు బట్టలు ఇవన్నీ నువ్వే ఊరంతా తిరిగి కొన్నావు సుసి అది మాత్రమే కాదు సుసి మన చేపలమ్మేవాడికి ఫ్రెండ్స్ కి సేటుకి సుమతికి మా చిన్నపిల్లడు పండుకి వీళ్ళందరికీ నువ్వే డ్రెస్సులు కొనిచ్చావు సుసి మా నాన్నకి కోటు సూట్ కొన్నావు మా అమ్మకి చుడిదార్ అది కొన్నావు అన్నీ చేసేసి నాకేం తెలీదు జ్ఞాపకం లేదు మర్చిపోయాను అంటే ఇదెక్కడ న్యాయం చూసి కొంచెం ఆలోచించి చూడు చూసి నేను లేకపోతే నువ్వు బతకలేవు చూసి ఓటేసి చెప్తున్నాను సుసి రా సుసి నేను రానని చెప్పు సుసి తీసుకుపోతావు నువ్వు తీసుకుపో చూద్దాం ఒక అడుగు ముందుకేస్తావంటే పాతేస్తా నిన్ను రే నువ్వు ఇంత బెదిరిస్తావంటరా మనందరినీ మోసం చేస్తుంది ఆ అమ్మాయి తల నరకరా మర్చిపోయావు అయితే ఇప్పుడు ఏంటంట బాలుతో తిరగడం ప్రేమించడం ఇవన్నీ రబ్బర్తో చేపేస్తావా నువ్వు ఏదేమైనా సరే మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమిస్తే చచ్చేంత వరకు అతనితోనే ఉండాలి ఏ చౌదరి సుసి పిల్ల మేజర్ తన ఇష్టపడి వస్తానంటే తీసుకెళ్ళమని నువ్వే కదా అన్నావు వదలమని నీ కొడుకుని రానివద్దు ఇది బాలు సమస్య ఎవరు జోక్యం చేసుకోవద్దు తీసుకెళ్ళి కూతుర్ని తీసుకెళ్ళిపో ఇష్టం లేని పిల్ల ఇక్కడ ఉండక్కర్లేదు ఏమ్మా నిన్ను ఎవరైనా బెదిరించేలా చెప్పించారా నువ్వేం భయపడకు నీకు నేనున్నాను లేదు ఇలా చూడు
ఇంతవరకు నేను ఎవర్ని ఏమీ అడగలేదు మొదటిసారిగా నిన్ను ఒకటి అడుగుతున్నాను నువ్వు ఎలాగ వెళ్తున్నావు గనక నా బిడ్డని చంపేళ్ళు నీ చేతుల్తోనే చంపేశాళ్ళు సుసి చచ్చిన సరే నిన్ను వదలు సుసి నిన్ను వదలు సుసి వదలరా సుసి సుసి వెళ్ళకు సుసి నన్ను వదలి ప్లీజ్ ఇంత మంది చెప్తున్నా నీకు నమ్మకం కలగట్లేదా నమ్మవే నమ్మకమే జీవితమే నువ్వు పుట్టినప్పుడు ఒక నర్సు వచ్చి మీ అమ్మకి చెప్పుంటుంది ఇదే మీ బిడ్డ అని అది మీ అమ్మ నమ్మింది మీ అమ్మ ఒకరోజు ఈయన మీ నాన్న అని చెప్పినప్పుడు నువ్వు నమ్మావు మీ నాన్న ఒకరోజు ఇదే ఆకాశం ఇదే భూమి ఈయన దేవుడు అని చెప్పినప్పుడు నువ్వు నమ్మావు ఇంత మంది చెప్తున్నారు నీ బాలు నేను చెప్తున్నాను అయినా నమ్మవా నమ్మకం లేదు నా ప్రేసి కాలేదు వెళ్ళిపోవే వెళ్ళు తప్పకుండా తప్పకండి ఎవరు ఆపారా ఆపారంటే చంపేస్తాను తప్పకండి సుసి ఆ దేవుడిని నేను కోరుకునేది ఒక్కటే సుసి ఒక్కటే ఏ జన్మలోనూ నేను నీకు జ్ఞాపకం రాకూడదు వస్తే తట్టుకోలేవే పోయ్ నువ్వు ఆ వీధి దాటేటప్పుడు నీ బాలు ఇక్కడ చచ్చిపోయి ఉంటాడు నేను లేకుండా నువ్వు బతకలేవే పోయ్ వెళ్ళి చావరా నువ్వురా రా వీటన్నిటిని బట్టి చెప్తున్నాను ఈ క్షణం నుంచి నేను లవ్ చేస్తున్నాను